లాభసాటైన వ్యవహారం కొరకే మన మనసు కలిగిన వారు ఉంటే ఇక్కడైతే ప్రయోజనకరం, ఇక్కడైతే లాభసాటి ఉంది, అక్కడ అక్కడైతే కష్టం ఇబ్బంది. మన ఇక్కడైతే మనుషులు మనల్ని స్వీకరిస్తారు, మన మాటకు గౌరవం ఉంటుంది. మనం అనుకున్నది యేసు ప్రభువును కాదు, వీళ్ళు మనల్ని వెంబడిస్తున్నారు. యేసు ప్రభువును సమాధి కట్టావు, నీవేమో జీవాధిపతివిగా నీవు ముందేదో అయి ఉంటున్నట్టుగా ప్రభావాన్ని చూపడానికి ప్రయత్నం చేసే వ్యక్తిగా ఉంటాం. శరీరరీతిగా మేము ఎదిగినట్టు కాదు. ఒకవేళ నా ఇంటి వారే ఉన్నారండి, నా పిల్లలు ఉన్న పరిస్థితుల్లో నేను వాళ్ళు శరీరరీతిగా నా బాధ్యత నేను చేస్తున్నాను అనుకోండి, నేను ఒకటే చెప్పాను మనది దినాన్ని చెప్పాను, నీవు బంగారం గొలుసు వేసుకుని బోధిస్తే పాట పాడితే వీల్లేదు. ఇంతవరకు బోధిస్తున్నాం మీరు అనుసరిస్తున్నారు, మీరు పాట పాడడానికి కానీ మీరు అక్కడ స్టేజ్ మీదకి రావడానికి కానీ వీల్లేదు. మరి మీరు దేవునికి విలువిస్తారు, మీ బంగారపు గొలుసులకు విలువిస్తారు, మీరు తెలుసుకోవాలా. మీరు పిల్లలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఒకళ్ళు నా దగ్గరకు వచ్చి నాకున్న దాంట్లో తినేది వేరు. ఓ పరిశీలి విధానానికి వచ్చేసరికి మీకు అలంకారాలకి ప్రాధాన్యత వహించే వరకు ఉంటున్నప్పుడు మరి ఎవరికి నేను ఎవరికి బోధించను బయట? నీ స్టేటస్ ఆ గురుస్తూనే కేవలం లోకంలో మెరిసిపోతుంది, వెలిగిపోతుంది అనుకున్న పద్ధతి ఉన్నదనుకోండి. మరి యేసు ప్రభు అవసరత ఏముంది నీకు? కానీ ప్రతి విషయం శరీర సంబంధమైన నీమ్ మన జీవితంలో ఏర్పాటు చేసేది ఉంటే పొగలంటాడు. మేము ఎవరినైనా ఎరిగి ఉంటే శరీరరీతిగా ఎరిగిన వారం కాదు, మేము ఆత్మనియమంలో ఎరిగిన వారు. క్రీస్తును సహా ఈరోజున ఆత్మనియమంలో నేను ఎరుగుదును. నా సుజన్నాన్ని ఇస్రాయేలు నాశనం అయిపోతున్న బాధ ఉంది, కానీ వాళ్ళు కూడా ఆత్మనియమంలోనికి సంపాదించుకోవడానికి బహు దుఃఖమును బహు వేదనయు నాకు కలదంటాడు రోమా 9:10. అవసరత వారి కొరకు క్రీస్తు నుండి వేరైపోతాను అంటే ఎంత విలువైనది ఆత్మ సంబంధ నియమం. వారు దర్శనం పొందడం అనేది ఎంత ఆలోచన ఉంది పౌలు గారికి, ఎంత గుండెల్లో మంట ఉంది పౌలు గారికి. తన సజ్జనులందరూ కేవలం ఆత్మ సంబంధ నియమంలోనికి రావాలి అని ఒక నిష్ఠతో కూడిన మంటతో కూడిన స్థితి తన నోట ఏ రీతిగా పలికించేవాడుగా ఉన్నాడు. దేవుని కృప ఏర్పాట్లో దేవుని దాస్తునిగా మన బంధువులు బలం చేస్తున్నారు కనుక మా బంధువులు చేసేదానికి నేను పెద్ద ఏదో చేసుకెళ్తా, చేసుకో. వాళ్ళని పిలిచారు కనుక నేను వెళ్తా, చేసుకో. నువ్వు ఎక్కడైనా చలమని కాగలవు అనుకుంటే చలమనవు. ఒక నియమం ఉన్నది అనుకుంటే నియమలు ఉన్నాడు, ఇతరులందరూ నియమం వాళ్ళని నేను మాత్రం ఎక్కడికైనా వెళ్ళవచ్చు అనుకుంటే అది నీ స్వేచ్ఛ, నీ ఆలోచన, శరీర సంబంధం ఆలోచనకి నువ్వు అక్కడ చోటిస్తున్నావు. బోధించేటప్పుడు క్రమబద్ధమైన విషయానికి బోధించి అనుసరించవలసిన క్రమబద్ధమైన విషయాన్ని అనుసరించని పరిస్థితి ఉన్నది అనుకోండి. జీవితంలో దేవుని దాస్తుని ఈ సమయంలో ప్రధానంగా మన ఆత్మానుసారులుగా నడిచినప్పుడే మన దేవుని కుమారులు అనబడతాం, కానీ మన శరీరానుసారం మనస్సుతో మన జీవితంలో సాగిన వారు ఉంటే నువ్వు వాళ్ళ బంధువు అని చెప్పబడతావు, నువ్వేళ్ళ బంధువు అని చెప్తావు, వాళ్ళు మా బంధువులు అండి, మాకు వాళ్ళకి ఇది అండి సంబంధం, మేము ఎక్కడికి పోతామండి అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం అంతే. నువ్వు ఆత్మ సంబంధమైనప్పుడు ఆత్మనియములోనే ఎరిగిన వ్యక్తివి కావాలి, నువ్వు ఆత్మనియములోనే ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించే వ్యక్తివి కావాలి, ఆత్మనియములోనే దాన్ని రుజువు చేసే వ్యక్తివి కావాలి. నీ మాటలు కానీ నీ చేతలు కానీ పెదవులు దాటాయా, దాటిపోద్ది లోకం. నేను నా స్థితి ఫలాని అనుకుంటే అనుకో, నేను ఎక్కి అక్కడ కూర్చుంటాను దెయ్యం అనుకుంది అనుకో, నీ మనసులో అనుకున్నప్పుడే నువ్వు పోయింది నీలో ప్రభావం, నీ మనసులో ఆలోచన వచ్చినప్పుడే అప్పుడే మూలకు త్రోసివే పడ్డావు, ఒక రాని పని నక్షత్రం అయ్యావు. కానీ ఆత్మనియమంలో దేవుని కేవలం కుమారత్వంలో దేవుడు మనకు అప్పగించిన బాధ్యత నిర్వర్తించటంలో దేవుని దాస్తునిగా ఈ సమయంలో ప్రియులారా ప్రధానంగా విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 5:4 నుంచి ఈ రీతిగా ఉంది, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ
మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరస్వతులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధకుడై ఉన్న లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడనో మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. గనక మీరు అట్టివారితో పాలివారై ఉండకుడి. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. ఏమంటావు ఈ మూడు మాటలకు? వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, రెండు నీతి, మూడుంది సత్యమందు కనబడుచును. సత్యమందు కనబడటం అంటే ఏంటి? అంటే దైవిక నియమానికి భిన్నంగా, ఆత్మసంబంధ నియమానికి భిన్నంగా మన ప్రణాళికలు కానీ, మన పద్ధతులు కానీ, మన మాటలు కానీ, మన చేతలు కానీ అవి ఏ రీతిగా ఉంటాయంటే సత్య సంబంధమైన స్థితికి దూరంగా ఉంటాయి. సత్యమైనసరికి దైవిక చిత్తం సాగలు అక్కడ. నువ్వు దైవిక చిత్తానికి భిన్నమైన ఏదో రీతిగా వాళ్ళ వీళ్ళ జాలి సంపాదించుకోవడానికి చేసే ప్రయత్నం ఉన్నదనుకో, నువ్వు ప్రమాదాలు ఉన్నావు, నీ మాట వినేవాళ్ళు ప్రమాదాలు ఉన్నారు. లేక ఆ విధంగా మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళని క్రమపరచవలసిన నియమములు. ఆత్మా సంబంధమైన వ్యక్తులుగా వాళ్ళని మీరు మాట్లాడేది సరైనది కాదు. మీరు దేవుని కొరకు చేయాలనుకుంటే చేయండి, మేము చేసుకున్నాం మాది అనుకుంటే మీరు ఆ రీతిగా నడవండి, మేము చేసుకున్నాం మాది. నిన్ను ఎవడు చేయమని ఒత్తిడి చేశాడు? నేను దేవుని కొరకు చేయాలనుకుంటే దేవునికి చెందింది అది. దాని భౌతికమైన పోరాటాలకు దారిచ్చేది కాదు. అది బలం బలగాలను వినియోగించడానికి ఆలోచన కలిగిన తత్వం ఉండదు అక్కడ. నేను 71 సంవత్సరాలు వయసు వచ్చింది, 46 సంవత్సరాలు కష్టపడ్డాం. ఎవరి కొరకు కష్టపడ్డాం? దేని కొరకు కష్టపడ్డాం? దేవుని పిలిపినాం, దేవుని కొరకు కష్టపడ్డాం. మేము కొన్ని కార్యక్రమాలు ప్రారంభించాం. ఈరోజు నా కార్యక్రమం మాయమంటున్నావు, మరి ఏం చేయాలి? ఇది నాది, ఇది మాది, ఇది మా వాళ్ళది. ఎప్పుడు కూడా అబద్ధము, అబద్ధ సంబంధం పరిస్థితి అది చేయకూడదు. ఒకవేళ భౌతికంగా బ్రతికినట్టుకున్న ఆత్మీయంగా గుడితనం వచ్చేసింది, ఆత్మీయంగా మరణంలో ఉన్నారంతే. దేవుని రాజ్యమును గురించిన చింతన, దేవుని రాజ్యమును గురించిన ఆలోచన, ఆశ ఏమాత్రం ఏర్పడి చేయడానికి మనసు పెట్టేవారు ఉండలేరు. దేవుని సన్నిధిలో పౌలు గారి మాటలను జాగ్రత్త గమనిస్తే, మేము ఎవరినే అయినను శరీరరీతిగా ఎదిగిన వారం కావు, మేము క్రీస్తునందే ఎదిగి ఉన్నాం. ఆత్మ సంబంధులుగా మేము ఆత్మ సంబంధులమే కానీ మేము శరీర సంబంధులము కాము. శరీరము ఒకదానికంటే ఒకటి అది ఏ రీతి పొంగేదుకుంటుందో. నువ్వు ఆత్మనియములోనికి వచ్చినప్పుడు పొంగేదాన్ని కృంగదీస్తావు, అందుకే శరీరాన్ని నల్లగొట్టుకుంటావు. అందుకే క్రీస్తు నుండి దూరం కాక ఆత్మనియములు క్రీస్తు యొక్క ఏర్పాటులో స్వీకరించబడడానికి సిద్ధపడతావు. దేవుని కృప ఏర్పడి దేవుని సేవకులంగా ప్రధానంగా మన జీవితాల్లో మనం చేయవలసిన పని విధానాలు అప్పగించుకోవలసిన పరిస్థితుల్లో ఈ రాత్రి ఒకసారి మన హృదయాలను పరిశీలన చేసుకోవడం చాలా అవసరం. దాన్ని దేవుని వచ్చిన చాలా స్పష్టంగా చెప్పేదిగా, ఏ రాత్రి మన మనసు పెట్టడానికి ఇష్టపడితే మన దేవుని కుటుంబము, మన దేవుని పిల్లలము, మన దేవుని రాజ్యము, మన దేవుని పట్టణము, మన దేవుని శరీరము, మన దేవుడు నిర్ణయించిన సంఘ వధువు, మనము దేవుని ప్రేమించబడిన ఆ ఏర్పాటులో మహిమ కొరకు ఉద్దేశించబడిన వారు. మిగిలిపోవడానికి ఏదేదో లోకంలో నేను గనుక అనే మనసు ఏలబడి చేసి జీవితంలో నష్టం తెచ్చుకోవడానికి ఉద్దేశించబడిన వారం కాము. త్యాగము, అంకితభావము, శరీరమును, శరీరతత్వాన్ని అది ప్రమాదకరం అనేది అర్థం చేసుకునే నియమం ఉపదేశకులుగా, బోధకులముగా, సంఘ కాపరులముగా ఆ మనస్సు మన జీవితంలో ఏర్పడి చేసేది లేకపోతే రహస్యంగా ఏదో నేను రహస్యంగా కొంత చేసుకుని కళ్ళ కనబడేలా కొంత చేశానుకోండి, అక్కడ వేషధారణ ఉంది, మోసం ఉంది. నువ్వు రహస్యంగా ఏ నెత్తి మీద తీసుకెళ్తావు?
నాకంటూ ఏదో ఒకవేళ ఏదో పోగు పెట్టుకోవాలనుకునే పద్ధతి ఉందనుకోండి, అది దేవుని కొరకు కాదా? దేవుని రాజ్యం కొరకు కాదా? ఆ దేవుని కుటుంబంలో కలిసి విమర్చబడవలసిన పరిస్థితులు లేవా? కానీ ఆత్మీయ నియమమును దేవుని కొరకు జీవించడం అనేది నీ ప్రవర్తనలో ఆత్మ నియమానికి నువ్వు లోపడిన వ్యక్తి అయితే మిగిలినంతా కూడా ఆత్మ నియమంలోనే సాగేది ఉంటుంది. నీ మిగిలింది ఆత్మ నియమంలో లేదు అంటే నువ్వు ఆత్మ సంబంధంగా జీవించడం లేదు. దానికంటే వేరే మన వివరణ అక్కర్లా. నీ కన్ను సరైనదైతే దేహమంతా వెలిగి, నువ్వు దేహమంతా చీకట్లో ఉన్నదంటే నీ కన్ను సరైనది కాదు. కానీ నియమబద్ధమైన పరిస్థితులు ఏదో ఎక్కువ చోట గుంట నక్కలాగా కనిపెట్టే తత్వం, ఏది నాకు నా పిల్లలకు నా పిల్లల పిల్లలకు ఎవరికి కావాలండి? ఏమరే బుద్ధన గవర్నమెంట్ ఆర్డర్స్ ఎలా మారుతాయో, ఏ పరిస్థితిని ఎదుర్కోవాల్సిన స్థితి క్రైస్తవ్యానికి వస్తుందో, ప్రధానంగా నాయకత్వానికి వచ్చేది ఉంటుందో, నువ్వు ఏ పని చేసినా దేవుని కొరకు చేస్తున్నానే, దేవుని రాజ్య నిర్మాణం కొరకు చేశాను, నాకు ఇందులో శరీర సంబంధం ప్రత్యేకమైన కోతలు కోరికలు అగచాట్లు లేకుండా దానికి దాగుడు మూతలు చేయాల్సిన పని ఏమొచ్చింది? అంత భ్రష్టత్వాన్ని ఎందుకు నేను కోరుకోవాలి? ఎవరు ఆస్తులని అడిగానా? నీ ఆస్తి ఇస్తేనే కానీ నువ్వు దేవుని సేవలో పనికిరావని ఎవరినైనా ప్రశ్నించామా? లేదే. అది నీ వ్యక్తిగతమైన తీర్మానం. నువ్వు వ్యక్తిగతంగా ఆత్మానుసారంగా నాకేం అక్కర్లేదు అనుకుని నువ్వు అడుగు విషయం, అది వేరే విషయం. కానీ ఎక్కడికక్కడే ఆత్మలు నష్టపరచడానికి అపవాది ఏ రీతిగా కుయుక్తిగా పనిచేసేవాడు ఉంటాడు, పైన మంచిగా సూపర్బ్గా మాట్లాడినట్టు, ఏమాత్రం కూడా ఆత్మ నియమంలో లోటు లేదు అన్నట్టుగా మాట్లాడినట్టుగా కనపడే వ్యక్తులుగా ఉండి అంతరంగంలో స్వార్థపరమైన ఆలోచన ఉన్నదనుకోండి, రహస్యంగా ఏమైనా సంపాదించుకోవాలా, రహస్యంగా ఏమైనా పంపకాలు చేసుకోవాలా, రహస్యంగా ఏదైనా సమకూర్చని వద్దన పర్లేదు పిల్లలకు ఇది ఇది సంపాదించి పెట్టానని మనసులో అనుకోవాలా? జరిగిందల్లా ఒకటే ఒకటి, వాళ్ళు చదివారు, వాళ్ళు దేవుని కొరకు పనిచేయాలి అంత మట్టుకే. అది దేవుని రాజ్య నిర్మాణం కొరకు పనికి రావాలి, అందుకే చేసే ఏ పని అయినా. రేపొద్దు నాకు డబ్బులు సంపాదించి లోకంలో కోటీశ్వరులు అయిపోవాలి, పెద్ద డాక్టర్లుగా అది ఇది అయిపోవాలి, ఎవరికి కావాలండి? ఈరోజైనా మన హృదయాలు చాలా జాగ్రత్తగా, నువ్వు ఎవరిని ఏ రీతి ఎరుగుదువు, శరీర రీతి ఎరుగుదువా? క్రీస్తునైనను నేను శరీర రీతి ఎరుగను, నేను క్రీస్తుని నాడు ఆత్మ నియమంలోనే ఎరుగుదును పౌలు చెప్పగలిగాడు. ఆత్మ నియమంలో ఎరుగుటంటే క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి. నా స్థితి మారిపోయింది, నా ఆలోచన మారాయి. నేనిప్పుడు ఒకవేళ ఆత్మానుసారమైన నియమంలో ఉన్నట్టుగా కనబడచ్చును, కానీ నువ్వు ప్రకృతి సంబంధివి కాదు, అది మాత్రం గ్యారంటీ. నువ్వు శరీర సంబంధివి, నువ్వు శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమునై ఉన్నది. దేవుని సేవకులంగా ఈ రాత్రి మన హృదయాలను చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుని భ్రష్టత్వానికి మనం త్రోసివేసుకోనకుండా ఆత్మ నియమంలో ఆత్మ సత్యానికి మన అంకితమైన వాతావరణాల్లో ఎందరు ఆత్మానుసారముగా నడుచుకుంటారో వారు శరీరక్రియలు నెరవేర్చరు. ఆత్మచేత శరీరక్రియలను చంపడు. ఆత్మ శరీరమునకును శరీరం ఆత్మకును ఒకదానికొకటి భిన్నముగా అపేక్షించుచున్నవి. శరీరక్రియలు ఏమనగా తర్వాత చెప్పుకుంటూ వచ్చాడు. ఆత్మ ఫలము ఏమనగా అది చెప్పుకుంటూ వచ్చాడు. ఆత్మ నియములు దేవుని కృపా ఏర్పాట్లో ఏదైనా ఆత్మనియములు, ఆత్మనియములోనే మన బంధం, ఆత్మనియములోనే మన కుటుంబం, ఆత్మనియములోనే ఒకరికొకరు సంబంధం. ఆత్మనియములో మీరెవరో నేనెవరినో ఒకప్పుడు, కానీ ఆత్మనియములో నేను శరీరీతిగా ఎరిగిన వాడు కాదు, ఆత్మనియములో మిమ్మల్ని ఎరిగిన వాడుగా ఉన్నాను. ఆత్మ సంబంధ స్థితిలో నా కులం లేదు, కలర్ లేదు, ఏది లేదు, గొప్ప లేదు, తక్కువ లేవు. నేను ఆత్మనియములో దేవుని కుటుంబానికి చెందినవాడను. ఆత్మ సంబంధమైన స్థితిని రుజువు చేయగలిగినప్పుడే ఈ వ్యవస్థకు నువ్వు సవాలుగా ఉంటావు. ఆ నియమంలో నువ్వు ఏదైనా చేయడానికి నిలబడినప్పుడే దేవుని కృప ఏర్పాట్లో నీ జీవితం మార్గదర్శకంగా ఉంటుంది.
నీ ఆలోచన కలిగి నీ పరిధిలో నీ వ్యవస్థలో శరీరానుసారమైన లెక్కలకే నీవు పరిధిలో నిర్ణయించుకుని ఉండి నువ్వు చేసే ప్రతి పని వెనక శరీరానుసారమైన తలంపై ఏర్పడి చేసేది ఉంటే నువ్వు దేవునికి చెందిన వ్యక్తి అనుకుంటే నిన్ను మోసపరుచుకున్న వ్యక్తి ఉంటావు. ఈ రాత్రి మన హృదయాలు చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుని ప్రభు రాజ్యము ప్రభు మహిమ కొరకు సిద్ధపట్టులో మనం చేసే పనిలో ఆత్మ సంబంధమైన నియమాన్ని రుజువు చేయటంలో ఉపదేశం చేయటంలో మాదిరిగా నడుచుటలో ఎవరికైనా వేరే మనసు ఉంటే అది సరైనది కాదు అని క్రమపరచుటలో దేవుని ఎదుట సంపూర్ణమైన మనుషులుగా నిలబెట్టాలి అనేది ఒక బాధ్యత ఉంది కనుక దేవుని ఎదుట నిలబడాలి. నువ్వు వాళ్ళ ఎదుట వాళ్ళు నీ ఎదుట నిలబడటం కాదు, దేవుని ఎదుట నిలబడాలి. కానీ దేవుని యొక్క చిత్తంలో దేవునికి ఏర్పాటులో ప్రతి మాట ఆలోచన ప్రతి పరిస్థితి కూడా అది లెక్కల్లోనికి వస్తుంది అనేది ప్రధానంగా గుర్తించడం చాలా అవసరం. ఈ రాత్రి మన హృదయాలు తెరిద్దాం, ప్రార్థన చేద్దాం.